యాజ్ఞిక రత్న బిరుదాంకితులైన కిశోరస్వామి గారికి సుదర్శన్ లైవ్ టీవీ ద్వారా స్వాగతం, సుస్వాగతం అండి. సార్, మీరు విశ్వశాంతి కోసం యాగం చేస్తున్నారు కదండి, సో మా సుదర్శన్ లైవ్ టీవీ ద్వారా మీ ఆహ్వానాన్ని మా ప్రేక్షకులకు చెప్పండి సార్. జయ శ్రీమన్నారాయణ. ముందుగా మన సుదర్శన లైవ్ టీవీ ప్రేక్షకులందరికీ ఈ నెల 20 నుండి 30 దాకా జరిగే విశ్వశాంతి సంకల్పంతో 105 కుండాలతో జరగనున్న శ్రీ సుదర్శన మహాయాగానికి మన సుదర్శన లైవ్ టీవీ ద్వారా స్వాగతం, సుస్వాగతం. కిశోరస్వామి గారు, మీరు విశ్వశాంతికి ఈ సుదర్శన యాగం చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందండి. సో మీరు విశ్వశాంతి కోసం ఈ సుదర్శన యాగం చేస్తున్నారు కదా, సో దాని యొక్క విశిష్టత ఏంటండి? చాలా మంచి ప్రశ్న. సహజంగా యజ్ఞాల్లో 2 రకాల యజ్ఞాలు ఉన్నాయి. ఒకటి స్వార్థంతో చేసేవి, రెండవది నిస్వార్థంతో చేసేవి. అంటే నేను బాగుండాలని చేసే కొన్ని యజ్ఞాలు, నేను కూడా బాగుండాలి అని చేసే ఒక యజ్ఞాలు అన్నమాట. మనం చేసేది విశ్వమంతా బాగుండాలి అనే సంకల్పంతో చేస్తున్నాం కనుక స్వార్థం కన్నా పరార్థం చాలా గొప్పది. అంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కోరికే విశ్వశాంతి అన్నమాట. సో అలాంటి సంకల్పంతో మనం ఈ సుదర్శన యాగాన్ని మనం చేస్తున్నాం. స్వామిగారు, 108 కుండాలతో హోమం నిర్వహిస్తున్నారు కదండి, సో దానికి ఏమైనా ప్రత్యేకమైన విశిష్టత అంటూ ఉందండి? తప్పకుండా ఉందమ్మా. మామూలుగా ఎన్ని కుండాలతో యజ్ఞం చేయాలి అనే విధానాన్ని మన పాంచరాత్ర ఆగమ శాస్త్రాలు నిర్ణయించాయి. ఒక కుండంతో కానీ లేదా 4 కుండాలు 5, 8, 9, 12 ఇలా కొన్ని సంఖ్యలు మనకి కేటాయించడం జరిగింది పాంచరాత్ర ఆగమంలో. సో మన సంకల్పాన్ని బట్టి, అంటే మన కోరిక ఎంత బలమైనది, ఎంతమందికి ప్రభావం కావాలి, దీనివల్ల ఎంతమంది రిజల్ట్స్ కావాలి అనే దాన్ని బట్టి, మన సంకల్పం ఎంత పెద్దది అనే దాన్ని బట్టి యజ్ఞకుండ నిర్మాణం ఉంటుంది. సో ఎన్ని కుండాలతో యజ్ఞం చేసినా అదే ప్రభావం ఉంటుంది. కాకపోతే ఈ 108వ సంఖ్య చాలా విశిష్టత కలిగిన సంఖ్య. సహజంగా మనం జపం చేసే జపమాలలో కావచ్చు, తులసిమాలలో కావచ్చు, మా వీటన్నిటిలో 108 పూసలు ఉంటాయి. సహజంగా ఎవరు యజ్ఞం జపం చేసినా 108 జపం చేస్తూ ఉంటారు. ఆ 108వ సంఖ్య భగవంతుణ్ణి పిలవటానికి అత్యంత ప్రభావం కలిగిన సంఖ్య అన్నమాట. సహజంగా అది తెలిసి పెట్టారో తెలియక పెట్టారో కానీ మన ప్రభుత్వాది నేతలు 108 కాల్ చేసే ఎమర్జెన్సీ కాల్ అని చెప్పి నెంబర్ పెట్టారు కదా. సో ఇది కొంతమంది తెలిసి పెట్టారో తెలియక పెట్టారో కానీ భగవంతుణ్ణి పిలవటానికి 108వ సంఖ్య చాలా ప్రభావం కలిగింది. సో ఈ సుదర్శన యజ్ఞం ద్వారా సమాజానికి మంచి జరగాలి, ఇది అది తొందరగా జరగాలి అనే కోరికతో విశ్వశాంతి కోసం చేస్తున్నాం కనుక యజ్ఞాల సంఖ్య, యజ్ఞగుండాల సంఖ్య కూడా 108 ఉంటే బాగుంటుంది అని ఈ 108 శతకుండాత్మక సుదర్శన యాగాన్ని సంకల్పం చేశాము. స్వామిగారు, హోమానికి వేసే పందిరికి కూడా నియమాలు ఉంటాయని మీరు చెప్పినారు కదండి, సో దాని యొక్క విశిష్టతను మా ప్రేక్షకులకు చెప్పండి. ఈ యజ్ఞం చేసే విధానంలో యజ్ఞస్థలానికి బలమైన ప్రాధాన్యత ఉంది. ఎక్కడ యజ్ఞం చేస్తే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అనేది కొన్ని నియమాలు చెప్పింది మన ఆగమంలో. గోశాలలో, నదీ పరివాహక ప్రాంతాలలో, ఆశ్రమాలలో యజ్ఞాలకి ఎక్కువ విశిష్టత ఉంది. ఇవాళ మన పట్టణాలలో మనం యజ్ఞం చేయాలని అనుకున్నప్పుడు, యాంత్రిక యుగంలో మనం జీవిస్తున్నాం కదమ్మా, సో ఇలాంటి వాతావరణంలో యజ్ఞం చేయాలి అనుకున్నప్పుడు యజ్ఞ పందిరి అంటాం, యజ్ఞశాల అంటాం. అది కూడా ప్రాచీనత కలిగినదే ఉండాలి, ప్రామాణికత కలిగినదే ఉండాలి. ఆ ప్రాచీనత ప్రామాణికత కలిగిన యజ్ఞశాలలో కనుక మనం యజ్ఞం చేసినట్లయితే ఆ ప్రభావం కూడా తప్పకుండా ఉంటుంది. అది మన పాంచరాత్ర ఆగమంలో 16 స్తంభ సంయుక్తం ప్రపాం కల్పజేతు, అంటే 16 స్తంభాలతో నిర్మించిన యజ్ఞశాల ఉత్తమోత్తమమైనది అని మనకు చెబుతున్నాయి. అలాగే రేపు జరగబోయే యజ్ఞశాలకి కూడా కొన్ని కొన్ని 16 స్తంభాలతో, కొన్ని 24, కొన్ని 36, అట్లా వాటి సందర్భాన్ని బట్టి యజ్ఞ పందిరిని నిర్మాణం చేయడం జరిగింది. అలాగే యజ్ఞాలు జరుగుతున్నాయి. స్వామిగారు, మీరు ఈ యాజ్ఞిక పీఠం ద్వారా సుదర్శన మహాయాగానికి ఎంతమంది వేద పండితులను తీసుకొస్తున్నారండి? ముఖ్యంగా మనకు కావలసినటువంటి వాళ్ళు 108 కుండాల పైన హోమం చేసే హోతలు అంటారు, కుండాచార్యులు అంటారు, అలాంటి వాళ్ళు ఒక 108 మందిని, అలాగే ఉపహోతలుగా మరికొందరు, వేద పారాయణీకులు, దివ్య ప్రబంధ పారాయణీకులు,
అలాగే రామాయణ పురాణ ఇతిహాసాది పారాయణ చేసేవారు, జపాలు చేసేవారు, ఇట్లా వారి వారి సంఖ్యని బట్టి సుమారు ఒక 200 మందికి పైగా వేద పండితులు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. మన యాజ్ఞిక పీఠం ద్వారా 2 రకాల వేద పండితులని మనం తీసుకొస్తున్నాం. ఒకటి ముందు తరం వాళ్ళు, అంటే మన తండ్రుల కాలం, తండ్రులు తాతల కాలం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒక 50 ఏళ్ల వారు, 70 ఏళ్ల వాళ్ళు ప్రాచీన సంప్రదాయంలో ఉండి ఒక విశిష్టత కలిగిన దేవాలయాల్లో పూజలు చేసే అర్చక స్వాములు కొంతమంది వస్తున్నారు. దీనితో పాటు తర్వాత తరం వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు తండ్రుల కాలం దాకా మన ధర్మం నిలబడింది కదా, ఇలాంటి యజ్ఞయాగాదులు తాతలు తండ్రులు చేస్తూ ఉంటే చూస్తూ తర్వాత తరం వాళ్ళు నేర్చుకుని వాళ్ళు కూడా చేయవలసిన ధర్మం వారి మీద ఉంది. కనుక ఈనాటి యువతలో కూడా కొంతమంది ఈ సంప్రదాయంలో వస్తున్నవారు ఉన్నవారు ఉన్నారు. అలాంటి వారికి కూడా కొంతమందికి శిక్షణనిచ్చి, యజ్ఞ విధానాన్ని శిక్షణనిచ్చి, కొత్త తరం వాళ్ళని స్వాగతిస్తూ పాత తరం వాళ్ళని అనుసరిస్తూ సుమారు ఒక 200 మంది వేద పండితులని ఇందులో మనం పాల్గొనేలాగా మన యాజ్ఞిక పీఠం ద్వారా చేయనున్నాం. స్వామిగారు, ఈ సుదర్శన యాగంలో పాల్గొనాలంటే భక్తులకు కూడా ఏమైనా నియమ నిబంధనలు ఉన్నాయా? ఉన్నాయమ్మా, తప్పకుండా ఉంటాయి. భక్తులకే కాదు, యజ్ఞం జరిపించే యజ్ఞకర్తలకి, వేద పండితులకి, ఇందులో ఫలితాన్ని పొందాలి అని యజ్ఞంలో పాల్గొంటున్నటువంటి భక్తులకి కూడా ఖచ్చితంగా నియమాలు ఉంటాయి. ఆ నియమాలు వాళ్ళు ఎంతవరకు పాటిస్తే అంత మంచి సత్వర ఫలితాలు ఉంటాయి. ఫలితం తప్పకుండా ఉంటుంది, ఎవరికైనా సత్వర ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా శుచిగా శుభ్రతగా యజ్ఞశాలలోకి రావటం, అంటే శుభ్రంగా తలస్నానం లాంటివి చేసి ప్రాకృత వస్త్రధారణ కాకుండా, పాశ్చాత్య వస్త్రధారణ కాకుండా మన సంప్రదాయ దుస్తులని, పంచ ఉత్తరీయం లాంటివి, చీరలు లాంటివి, సంప్రదాయ దుస్తులను ధరించి శుచిగా శుభ్రతగా ఉపవాస దీక్షతో వాళ్ళు యజ్ఞశాలకి వచ్చి, వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాకూడదు అని మనకి శాస్త్రం చెబుతోంది. రిక్తహస్తేన నోపేయాతు రాజానం దైవతం గురుమని దేవాలయాలకి కానీ, యజమాని దగ్గరికి కానీ, వేద పండితుల దగ్గరికి కానీ వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో రాకూడదు అని, అలాగే యజ్ఞాలకి వచ్చేటప్పుడు ఏ ఏ ద్రవ్యాలు తీసుకు వెళితే మంచిదో అవి తీసుకురావాలి. అంటే నెయ్యి, నవధాన్యాలు, సమిధలు, అలాంటి హోమ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో అలాంటి ద్రవ్యాలు కనుక తీసుకువస్తే వాళ్ళకి ఫలితాలు తొందరగా వస్తాయన్నమాట. ఈ నియమాలు పాటిస్తూ అక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఎలాంటి నియమాలు పాటించాలి మేము ఎప్పటికప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటాము. ఆ నియమాలు తగ్గట్టుగా వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చోవాలి, ఏ సమయంలో ఏ మంత్ర జపం చేయాలి మేము తెలియజేస్తూ ఉంటాము. ఆ నియమాలు పాటిస్తే తప్పకుండా వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. స్వామిగారు, ఈ మధ్య కాలంలో భారతదేశంలో గోశాలలు అనేవి కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉన్నాయి. సో మీరు కూడా ఇక్కడ ఒక గోశాలను నిర్వహిస్తున్నారు, సో దానికంటూ ఏదైనా ప్రత్యేక విశిష్టత ఉందంటారా? తప్పకుండా ఉందమ్మా. మనకి ఆగమశాస్త్రంలో గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాదస్యా ప్రధానేన అతశాంతిం ప్రయచ్చమే అంటూ సహజంగా మన కళ్యాణం చేసే కళ్యాణకర్తలు, కళ్యాణం చేసే పండితులంతా సహజంగా గోదానం యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉంటారు. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ, గోమాత శరీరంలో, గోవులో 14 లోకాలు ఉంటాయట, ఒక లోకం కాదు 14 లోకాలు ఉంటాయట. అటువంటి గోవుని దానం చేసిన, గోవుని పూజించిన, 14 లోకాలని పూజించిన, 14 లోకాలని దానం చేసిన ఫలితం దక్కుతుంది అంటారు. ఇది మనకి శాస్త్రోక్తంగా చూసినట్లయితే అది అట్లాగే. పరిశోధనా దృష్టితో చూస్తున్న చాలామంది సైంటిస్టులు కూడా ఏ ప్రాంతంలో అయితే గోమాత సంచరిస్తుందో, గోవు తన గిట్టలతో తిరిగిన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమవుతుంది. ఒక ప్రాంతంలో తిరిగితే ఆ పరిసరాల్లో సుమారు ఒక 2 కిలోమీటర్ల పరిధి దాకా దాని ప్రభావం ఉంటుంది అని, అలాగే ఆ గోవు ద్వారా వచ్చినటువంటి పంచగవ్యాలు మనకి పూజలకి, పూజకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ద్రవ్యాలు కనుక అలాంటి గోశాలని వ్యాప్తి చెయ్యాలి అంటే అది ఎక్కడి నుంచి మొదలవ్వాలి ఆ వ్యాప్తి అంటే ఒక దేవాలయం గోశాలని పోషిస్తే, గోశాల నిర్వహణ చేస్తే అక్కడికి వచ్చిన ప్రతి భక్తులకి తెలిసిపోతుంది గోవుని పూజించడం అవసరము అని. అట్లాగే ఆ గోవు ఆ దేవాలయానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి అర్చకుడు చాలా ముఖ్యమైన వ్యక్తి కదా. ఇప్పుడు మన వేద పాఠశాలలో అలాంటి దేవాలయాలకి వెళ్ళబోయే అర్చకులు తయారవుతున్నారు. సో వీళ్ళు కూడా దేవాలయానికి ఎవరన్నా దేవాలయం వాళ్ళు అయ్యా మా దేవాలయం మంచి అర్చకుని పంపించండి అంటే మేము ఒక నియమాన్ని వాళ్ళకి అందిస్తున్నాం, ఒక నిబంధన.
ఏమిటంటే మన యాజ్ఞిక పీఠం ద్వారా ఒక అర్చకుడు మీ దేవాలయానికి రావాలి అంటే తప్పకుండా మీ దేవాలయంలో ఆవు దూడ ఉండాలి. మేము అర్చకుడిని పూజించాలి అంటే ముందు గోవుని కూడా పూజించే స్థితి మీ దగ్గర రావాలి అంటూ ఇక్కడ అర్చకులని మనం శిక్షణనిస్తూ ఈ అర్చకులకి కూడా గోవుని ఎలా కాపాడుకోవాలో ఎలా పోషించాలో అర్చకులకు కూడా శిక్షణనివ్వాలి. కనుక మన యాజ్ఞిక పీఠంలో గోశాలని కూడా నిర్వహణ చేస్తూ ఉన్నాం. అది చాలామందికి ప్రేరణను కూడా ఇస్తోంది. స్వామిగారు, ఈ మహాయాగానికి ఎందరో పీఠాధిపతులు వస్తున్నారు కదండి, సో ఏంటి ప్రాశస్త్యం ఏమిటండి? యజ్ఞయాగాది కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు సహజంగా పామర జనులు వస్తారు, పండితులు వస్తారు, పీఠాధిపతులు తప్పకుండా వస్తారు. వీళ్ళ ముగ్గురు రాకలలో మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, పామర భక్తులు పామర జనులు ఫలితాలు పొందడం కోసం వస్తారు. పండితులు ఆ కార్యక్రమాన్ని ప్రామాణికంగా జరిపించడానికి వస్తారు. మీరు అన్నటువంటి పీఠాధిపతులు, యతులు, సన్యాసులు, సత్పురుషులు, సంతులు వీళ్ళంతా కూడా ఆ యజ్ఞాన్ని పునీతం చేయడానికి వస్తారు, పవిత్రతని చేకూర్చడానికి వస్తారు. అంటే సహజంగా మనం మామూలుగా జలంలో పవిత్రత జలంలో పవిత్రత చేకూరాలంటే గంగాజలం కలుపుకుంటే పవిత్రత వస్తుంది. అట్లాగే మామూలు యజ్ఞమే పవిత్రమైనది, ఆ యజ్ఞంలో మరింత పవిత్రత పెరగాలి అంటే ఇలాంటి పీఠాధిపతుల యతుల రాక మరింత పవిత్రతని చేకూరుస్తూ ఉంటుందంటారు. ఎందుకోసం అంటే వారి జీవితం అంతా కూడా ఈ సమాజ శ్రేయస్సు కోసమే వారి జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటారు. మన వేదంలో త్యాగే నైకే అమృతత్వమా నసుహు అంటూ త్యాగము వల్లనే అమృతత్వం వస్తుంది అని మనకు చెప్తున్నాయి వేదాలు కదా. అట్లా సమాజ శ్రేయస్సు కోసం వారి యొక్క ప్రతి క్షణాన్ని ప్రతి కణాన్ని సమాజ శ్రేయస్సుకు ధారపోస్తూ ఉండేవారే పీఠాధిపతులు, యతులు, మహంతులు. అలాంటి వారు యజ్ఞానికి ఒకసారి పదస్పర్శ చేసి పెడితే చాలు, ఇందులో ఉండే అనేక రకాల రుగ్మతలు తొలగిపోతాయి, అనేక రకాల బలహీనతలు కాస్త దూరం అవుతాయి. ఒకవేళ మంత్రలోపమో, క్రియాలోపమో, ద్రవ్యలోపమో, శ్రద్ధాలోపమో, నియమలోపమో, ఏదో ఒక లోపం లేకుండా మనం చేయలేం కదా. అటువంటి ఆ లోపాలన్నీ కూడా ఆ పీఠాధిపతుల యతుల రాక వల్ల పునీతమవుతాయి, ఆ దోషాలన్నీ తొలగిపోతాయి. కనుక అలాంటి పీఠాధిపతులు ఎందరో మన ఈ విశ్వశాంతి శ్రీ సుదర్శన మహాయాగానికి కూడా ఎందరో రాబోతున్నారు. వారందరి రాక తప్పకుండా సత్ఫలితాలు ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ కంప్యూటర్ యుగంలో మనం రాకెట్స్ తయారు చేస్తున్నాం, ఒక గ్రహానికి ఇతర గ్రహాలకి పంపిస్తూ ఉన్నాము. సో ఇలాంటి యుగంలో కూడా ఇలాంటి యాగాలు చేయడం ద్వారా ఫలితం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందమ్మా. మనకి ఇవాళ బయట కనిపించే సైన్స్ అంతా కూడా వేదాల్లోంచే వచ్చింది. రాకెట్లు కావచ్చు, విమానాలు కావచ్చు, అట్లాగే అనేక రకాల బాంబులు కావచ్చు, అణుబాంబులు లాంటివి కావచ్చు, ఏ మిషనరీ అయినా కూడా దానికి మూలము వేదాల్లోనే ఉంది. వేదం అంటేనే శాస్త్రము. అందులోంచి కొంత భాగాన్ని అభివృద్ధి చేస్తూ వాళ్ళు ఇలాంటి నిర్మాణాలు చేస్తున్నారు. సో ఇప్పుడు మనం తయారు చేసినటువంటి విమానాలు లాంటివి రామాయణ కాలానికన్నా ముందే చాలామంది తయారు చేసినట్టు రామాయణంలో కూడా ఉంది. రామాయణంలో భరద్వాజ మహర్షి పుష్పక విమానాన్ని కనిపెట్టాడు. సో ఇలాంటి మనకి అందని ఎంతో వైజ్ఞానిక ప్రదర్శన వాళ్ళు చేశారు. అయితే ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఇలాంటి ఈ కాలంలో యజ్ఞాలు ఫలితాన్ని ఇస్తున్నాయా ఇస్తాయా అని మీరు అడిగారు, మంచి సందేహమే అది. భగవద్గీతలో స్వామి ఒక శ్లోకం చెప్తారు, అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాద్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ అని. సహజంగా ఇవాళ ప్రజలు కొన్ని కోట్ల మంది జనులు, ప్రజలు ఎంతో వంద కోట్ల జనాభా అంటూ లెక్కలు చెప్తున్నారు కదా. సో ఇన్ని కోట్ల జనాభాలో ఇంతమంది ప్రజలున్నా, ఇంతమంది భారతీయులు ఉన్నా, ఇన్ని రకాల దేవాలయాలు మన దేశంలో విస్తరిస్తూ ఉన్నా, కొత్త దేవాలయ నిర్మాణం జరుగుతున్నా, కానీ ఎక్కడో ఒక అశాంతత తాండవిస్తోంది. చాలా తక్కువ మంది రాముళ్ళు ఉంటే ఎక్కువ మంది రావణాసు బయట కనబడుతున్నారు. కారణం ఏమిటి? ఇంత రకాల అశాంతత ఈనాడు సమాజంలో విషవృక్షంలాగా వ్యాప్తించడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళు మనుషులైతే ఉన్నారు కానీ వాళ్ళ మనుషుల్లో మనసు లేకుండా పోయింది. అన్నాద్భవంతి భూతాన్ని అంటే తినే ఆహారం మంచిదైతే ఆలోచన మంచిది వస్తుంది. తినే ఆహారం మంచిది అవ్వాలంటే పర్జన్యాదన్న సంభవ, సకాలంలో కురిసే వర్షాల వల్ల మంచి పంటలు పండుతాయి.
మంచి ఆహారం తీసుకుంటే బలం వస్తుంది, బలం వల్ల సంతానం కలుగుతుంది కదా. సంతానోత్పత్తికి ఆహారం ప్రధానము, ఆహారానికి మంచి సకాలంలో కురిసే వర్షాలు ఆధారము. అలాంటి వర్షాలు ఎట్లా కురుస్తాయి అంటే యజ్ఞాద్భవంతి పర్జన్య అంటే మంచి సకాలంలో చేసే యజ్ఞాల వల్ల వర్షాలు సకాలంలో కురుస్తాయి. అంటే యజ్ఞము వల్ల వర్షాలు కురుస్తాయి అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇవాళ మన సైన్స్ మీరు చెప్పినటువంటి సైన్సు, వర్షాలు కురవకపోతే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కృత్రిమ వర్షాలు కురిపిస్తున్నారు. అవి కూడా కురుస్తుందో కురదో గ్యారంటీ లేదు, కురిసేంత వరకు దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప సాధ్యం కావటం లేదు. కానీ అందులో 10% ఖర్చు పెడితే, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఓ ప్రామాణికమైనటువంటి యజ్ఞాలు చేసే వాళ్ళ ద్వారా యజ్ఞాలు చేయిస్తే వరుణ యాగాలు లాంటివి ఖచ్చితంగా వర్షాలు కురుస్తాయి అని ఎన్నో రకాల సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పటికీ రిజల్ట్స్ కనబడుతోంది. కానీ యజ్ఞ కర్మ సముద్భవ, ప్రతి వాళ్ళు యజ్ఞం చేస్తే ఫలితం ఉంటుందా అంటే మళ్ళీ చెప్పలేం కదా. ఆ యజ్ఞము చేసేవాళ్లలో మంత్రశక్తి ఉండాలి, చేయించుకునే యజమానులలో సంకల్పశుద్ధి ఉండాలి, తెచ్చే ద్రవ్యంలో ద్రవ్యశుద్ధి ఉండాలి, ఈ పెట్టే ముహూర్తంలో ముహూర్త బలం ఉండాలి, చేసే స్థలంలో ఆ వైబ్రేషన్స్ ఉండాలి. ఇవన్నీ కలిసినప్పుడు తప్పకుండా ప్రతి యజ్ఞానికి తప్పకుండా రిజల్ట్స్ ఉంటాయి. అది ఆ కాలంలో ఉన్నాయి, ఈ కాలంలో ఉన్నాయి, ప్రతి కాలంలో ఉంటాయి. ఈ ఎక్కడోక్కడ వీటిలో మోతాదు తగ్గితేనే ఆలస్యం అవుతుంది తప్ప స్వాతి కార్తెలో పడే ప్రతి వర్షపు చుక్క ముత్యమవుతుందా? అవ్వకపోవచ్చు. ఆ సకాలంలో ముత్యపు చిప్ప తెరుచుకుని ఉండాలి, అందులో పడాలి, అది ఖచ్చితంగా ముత్యమవుతుంది. అది వెలకట్టలేని స్వాతి ముత్యమవుతుంది. ప్రతి వర్షపు చుక్క ముత్యం కావాలని రూల్ లేదు. సో అలాంటి యజ్ఞాల్లో ఇప్పుడు మనం చేసే యజ్ఞానికి మాత్రం తప్పకుండా ప్రాధాన్యత ఉంటుంది. ఇది విశ్వశాంతి యజ్ఞము ఎందుకన్నామంటే ఇప్పుడు ఈ సంవత్సరం చాలా బలమైన సంవత్సరం, అంటే 60 ఏళ్లకి ఒక్కసారి మాత్రమే వచ్చే సంవత్సరము అని పంచాంగకర్తలు అందరూ దీన్ని ధృవీకరించారు. ఎందుకోసం అంటే ఇది విళంబినామ సంవత్సరం, రామచంద్రుడు పుట్టిన సంవత్సరం అట. అంటే రాముడు పుట్టి మనం చెప్పే ఆగమాల ప్రకారంగా సుమారు 1,81,00,000 సంవత్సరాల క్రితం రాముడు పుడితే ఆ రాముడు పుట్టిన సంవత్సరం ఇప్పుడు వచ్చింది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 60 ఏళ్ల తర్వాత వస్తుంది. సో అలాంటి ఒక అద్భుతమైన సంవత్సరం ఇది. మరొకటి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి భూమి మీద అవతరించి పద్మావతీదేవిని పరిణయమాడిన సంవత్సరం ఇది అన్నమాట. మా కలవు వెంకటనాయక అంటాం కదా, ఇటు వెంకటేశ్వర స్వామితో సంబంధం ఉన్న సంవత్సరం, ఇటు భద్రాద్రి రామచంద్రస్వామితో సంబంధం ఉన్నటువంటి సంవత్సరం. ఈ రెండూ కాకుండా ఆదిశేషుడే జగదాచార్యుడిగా భూమి మీద రామానుజుల వారిగా, భగవద్ రామానుజుల వారిగా అవతరించి 1,000 ఏళ్ళు పూర్తయిన సంవత్సరం అన్నమాట. సో ఇంత గొప్ప సంవత్సరంలో మనమేం చేయాలి? మనం బాగుండాలని కోరుకునే దానికన్నా అందరూ బాగుండాలని చేసే సంకల్పానికి తప్పకుండా ఫలితం ఉంటుంది. ఆ ముహూర్తం మంచిది కదా. సో ఇలాంటి దాంట్లో తప్పకుండా మనం కూడా మన వంతు భాగస్వామ్యాన్ని అందించి మంత్రశక్తిని సమాజానికి ధారపోయాలి అని మన యాజ్ఞిక పీఠం ద్వారా ఈ యజ్ఞంలో భాగస్వామ్యాన్ని అందిస్తున్నాం అన్నమాట. ఆకుల రాజయ్య గారు అండ్ గిరీష్ రెడ్డి గారు, సో మిమ్మల్ని ఆహ్వానించడం మాకు ఎంతో సంతోషంగా ఉందండి. సో దీనికి గల ప్రాధాన్యత విశిష్టత మాకు తెలియజేయండి. చాలా సంతోషం, తప్పకుండానమ్మా. అది భగవంతుడు మాకు ఇచ్చిన ఒక వరంగా మేము భావిస్తాము. ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడు మంచి పనులు చేయాలని అనుకున్నప్పుడు మన సంకల్పం మంచిదైతే అన్నీ ఎదుర్కొంటే మంచివే కనబడుతూ ఉంటాయి. సహజంగా లోకంలో ఒక చిన్న సామెత ఒకటి ఉంది, పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అంట. సో సంకల్పం, మంచి సంకల్పం చేసుకున్న వాళ్ళకి అన్నీ భగవంతుడే ఆ సమయాన్ని, స్థలాన్ని, ఋత్విక్కులని అన్నిటినీ భగవంతుడే ఇస్తాడు. కనుక భగవంతునికే కాలస్వరూపుడు అని పేరు. కాలం అంటేనే భగవంతుడు కదా, విశ్వరూపం అంటే భగవంతుడిది కదా. సో విశ్వంలో మనం ఉండి మనం సంకల్పం చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఇంట్లో ఒక పిల్లవాడు, నాన్న నేను ఒక పరికరాన్ని తయారు చేస్తా అని ఒక సంకల్పం చేసుకుంటే తండ్రి ఏం చేస్తాడు? వెంటనే నాన్న చాలా మంచి పెద్ద ప్రాజెక్ట్ తీసుకుంటున్నావు, వెరీ గుడ్ అని అప్రిషియేట్ చేసి తనకు కావాల్సిన పరికరాలని తల్లిదండ్రులు ఇస్తారు. ఖచ్చితంగా అడకపోయినా ఇస్తారు. సో అట్లాగే మనం భగవంతుని అద్భుతమైన సృష్టిలో ఒక చిన్న అణువు. మనం మనలాంటి ఒక చిన్న అణువు లాంటి మనము ప్రపంచమంతా బాగుండాలని చేసే సంకల్పము
ఒక చిన్న పిల్లవాడు పెద్ద పరికరాన్ని తయారు చేసే ఒక టెక్నిక్ వర్క్ అనుకుందాం. భగవంతుడు ఎవరెవరిని అందులో అన్వయింప చేయాలో భగవంతుడు చూసుకుంటాడు. అలాంటి వరము మమ్మల్ని వరించడం, అది ఒక వెలకట్టలేని వరం అని చెప్పడం కన్నా మనం ఇంకేం చెప్పలేము. కానీ ఆ వారిలో కూడా చిత్తశుద్ధి, ఆకుల రాజయ్య గారిలో, గిరీష్ రెడ్డి గారు లాంటి వారిలో కూడా ఒక మంచి సంకల్ప శుద్ధి ఉంది. భగవద్గీతలో చెప్పిన భగవద్గీత అర్జునుడికి చెప్పిన తర్వాత ఒక విషయం అర్థమవుతుంది. భారతంలో సృష్టిలో ఏ ఒక్క వ్యక్తి పూర్తిగా మంచివాడు ఉండడు, అట్లానే పూర్తిగా చెడ్డవాడు ఉండడు. ప్రతి ఒక్కరిలో కొంచెం మంచి గుణాలు ఉంటాయి, కొన్ని చెడ్డ గుణాలు ఉంటాయి. ఎక్కువ తక్కువలను బట్టి మనం సందర్భాన్ని బట్టి వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళవలసిందే కదా. సో అట్లాగే మనం ఏదో గొప్పగా ఏదో ఆకాశం నుంచి పుట్టామో భూమిని చీల్చుకుని పుట్టామో అని చెప్పలేము. కానీ భగవంతుడికి మేము చేసే సేవలో, మన యాజ్ఞిక పీఠం ద్వారా చేస్తున్నటువంటి ఒక వైదిక సేవలో ఏదో ఒక పని మంచిదని అనిపించి ఉంటుంది, ఇంకొక మంచి అవకాశం మనకి ఇవ్వాలి అని అనిపించి ఉంటుంది, లేదా మాకు శిక్షణ ఇచ్చినటువంటి జగద్గురువులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి గురుకులంలో మేము శిక్షణ పొందాం, మాకు ఈ ఆగమ శాస్త్రాన్ని అంతా కూడా మాకు అందించినటువంటి ఆగమ శాస్త్ర విద్యను అందించినటువంటి మా గురువుగారు శ్రీ ఉవే శ్రీమాన్ సముద్రాల రమాకాంతాచార్య స్వామి వారు మాకు కొన్ని సంవత్సరాల పాటు ఈ ఆగమంలో అద్భుతమైనటువంటి ప్రజ్ఞని అందించేలాగా శిక్షణను ఇచ్చారు. వారి యొక్క ఆశ్రమ వాతావరణము, వీరి యొక్క ఆగమ విద్యను ఏదో ఒకటి ఈ యజ్ఞానికి ఉపయోగపడుతుంది, అవసరము అని భగవంతుడు కనిపించి ఉంటుంది. అందుకోసమే మాకు ఈ అవకాశం వచ్చింది అని మేము భావిస్తాం. దీనితో పాటు ఈనాటి ఇలాంటి యజ్ఞాలకి మా ఉద్దేశంలో మరీ పెద్దగా ఒక 60-70 ఏళ్ళు నిండినటువంటి ఆగమశాస్త్ర పండితులు లేకపోలా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉండడం మంచిదే, కానీ మాలాంటి వాళ్ళు అంటే ఈనాటి మధ్యతరగతి వయస్కులు ఎవరైతే ఉన్నారో, యువకుల దగ్గర నుంచి మధ్యతరగతి వయసు వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఇలాంటి బాధ్యతలను అప్పుడప్పుడు అవకాశాలు అందుతూ ఉంటే మాలాంటి వాళ్ళకి ఒక మంచి ప్రేరణ, ఓహో ఫలానా యజ్ఞం మేము కూడా నిర్వహించాము అని రాబోతున్నటువంటి కొత్త ప్రామాణికులు మరింత బలంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి యువకులు ఇలాంటి ఉత్సాహవంతులకి ఒక అవకాశం వస్తుంది కనుక ఇలాంటి ఎప్పుడో ఒక వేదిక కావాలి కదా వాళ్ళు, ఒక బ్రేక్ రావాలి కాబట్టి ఒక వేదిక. ఇలాంటి వేదిక ఈనాటి సందర్భంలో అంటే ఇప్పుడు మన రాష్ట్రం కూడా కొత్తగా ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం కూడా ఈ సందర్భంలో రాష్ట్రాది నేతలు ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు కూడా మంచి అద్భుతమైన యజ్ఞయాగాదులు చేస్తున్నారు. ఎవరు ఒక ముఖ్యమంత్రి గారిగా ఉండి యజ్ఞము చేసిన వాళ్ళు ఇంతవరకు చరిత్రలో లేరు. మన కేసీఆర్ గారు లాంటి వారు చేస్తున్నారు, అది ఒక చరిత్ర. వారు చేస్తే ఎందుకోసం అంటే కొంతమంది అనుకుంటారు ఏదో గొప్ప కోసం చేస్తున్నారని, కానీ అలాంటి వారు అవేం పడచెవిన పెట్టి వాడు ప్రామాణికంగా చేయడం వల్ల మిగిలిన రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులు కూడా ముందుకు వస్తారు. సో ఇలాంటి రాష్ట్రాధిపతులు కొన్ని దేవాలయాలను యాదాద్రి లాంటి క్షేత్రాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. తర్వాత వచ్చే వాళ్ళకి ఇది ప్రేరణ. సో ఇలా కొత్తగా ఏర్పడినటువంటి మన రాష్ట్రంలో అలాంటి పీఠాధిపతి చిన్నజీయర్ స్వామి లాంటి వారు రేపు రాబోయే సహస్రాబ్దిలో వచ్చే భగవద్ రామానుజవారి తిరునక్షత్రంలో 1000 కుండాలతో యజ్ఞం చేయబోతున్నారు. మొన్ననేమో ముఖ్యమంత్రి గారు యజ్ఞం చేశారు, రాబోయే సంవత్సరంలో చిన్నజీయర్ స్వామి లాంటి వారు విశ్వశాంతి కోసం 1000 కుండాలతో యజ్ఞం చేయబోతున్నారు. ఈ మధ్యలో మనలాంటి వారు యజ్ఞం చేయడం అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది కనుక ఈ యజ్ఞము మన యాజ్ఞిక పీఠానికి అవకాశం రావటం, అందులో యజ్ఞాచార్యులుగా మాకు కంకణం కట్టడానికి వారు దీక్ష తీసుకోవడం, అది కాలస్వరూపుడైన భగవంతుడు మాకు ఇచ్చిన వరంగా మేము భావిస్తాం. స్వామిగారు, సుదర్శన లైవ్ టీవీ ద్వారా మీరు ఇచ్చే సందేశం ఏంటండి? లోకంలో మనం ఏ మంచి పని చేయాలన్నా దాని పెద్ద ప్రచారమైతే ముఖ్యంగా అవసరం లేదు, కానీ మనం చేసే పని మంచిదన్నప్పుడు ఆ మంచి ఫలితాలు మరింత మందికి అందాలి అనుకోవడం తప్పు కాదు. వాళ్ళందరికీ ఫలితం అందుతుందా లేదా అని పక్కకి పెడితే, ఉదాహరణకు మన ఇంట్లో శుభకార్యం చేసుకుంటే, ఒక పెళ్ళిలో పేరంటమో గృహప్రవేశం లాంటివి చేసుకుంటే కొన్ని 100-1000 పత్రికలు కొట్టించి అందరికీ ఇంటింటికి వెళ్ళి పంచిస్తాం. వాళ్ళందరూ వస్తారని గ్యారంటీ లేదు, కానీ మన ధర్మం మనం చేయాలి అంటూ
ఒక శుభకార్యం దగ్గర నుండి పత్రికలు పంచాలి అనేది ఒక మనకి అలవాటు అయింది. ఆ చిన్న చిన్న కార్యక్రమాలకే మనం ప్రచారం చేయడం అలవాటు చేసుకున్నటువంటి ఈ రోజుల్లో విశ్వశాంతి కోసం ఇలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం జరుగుతున్నప్పుడు ఇంతవరకు మాకు తెలిసి ఇలాంటి సంకల్పంతో సుదర్శన యజ్ఞం జరగల ఇంతవరకు. ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి యాగం జరుగుతున్నప్పుడు ప్రచారము అనేది చాలా తప్పనిసరి. ఈ ప్రచారము ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రెండిటిలో రావటం అనేది చాలా అవసరం. ఇప్పుడు రెండు మీడియాలు రెండు కళ లాంటివి కదా, ప్రచారం రెండైనా మనకి సందేశం సంకల్పం ఒకటే కనుక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో చొరవగా దూసుకుని వెళ్ళేది ఎలక్ట్రానిక్ మీడియా. అలాంటి వాటిలో కొంచెం ఎక్కువ సత్సంకల్పంతో ముందుకొచ్చినటువంటి ప్రసార మాధ్యమమే మన సుదర్శన్ లైవ్ టీవీ. ఒక మంచి సంకల్పం ఏమిటి అంటే ఒక అనుకోనటువంటి ఒక మంచి శుభశకునం అంటాం కదా, శుభశకునం ఏమిటంటే మనం చేసే యాగము సుదర్శన యాగము, మనల్ని చూపించే టీవీ సుదర్శన లైవ్ టీవీ. అంటే భగవంతుడు ఇందాక చెప్పాం కదా మంచి మంచి వాళ్ళని తాను ఏరుకుని తెచ్చుకుంటాడు. అలాంటి ప్రసార మాధ్యమాలు రేపొద్దు ఎన్నో టీవీ ఛానల్స్లో మన లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ రావచ్చు, కానీ సుదర్శన యాగానికి సహకారాన్ని అందిస్తున్న టీవీ కూడా ఒక సుదర్శన లైవ్ టీవీ అవటం అనేది అది కూడా సుదర్శన భగవాన్ యొక్క అనుగ్రహ విశేషమే అని మేము అనుకుంటాం. అస్త్రరాజు అని పేరు, సుదర్శన శక్తికి అస్త్రరాజు. అస్త్రరాజు అంటే ఇప్పుడు మనం చూసే టెక్నాలజీ ఏదైతే ఉందో, ఒక స్విచ్ అక్కడ వేస్తే ఇక్కడ లైట్ వెలగడం దగ్గర నుండి అనేక రకాల యంత్రాలు ఏవైతే ఉన్నాయో, ఇది పనిచేయడానికి వెనకాల ఉండే శక్తే సుదర్శన శక్తి అన్నమాట. సో కనుక ఇలాంటి ప్రసార మాధ్యమాల్లో కూడా సుదర్శన నామంతో ఒక లైవ్ టీవీ మా దాకా రావటం, ఈ టీవీ ద్వారా మన యాజ్ఞిక పీఠ కార్యక్రమాలని లైవ్లో చూపించడానికి సిద్ధపడడం, ఈ లైవ్ టీవీ నిర్వాహక యాజమాన్య బృందానికి సుదర్శన కటాక్ష ప్రాప్తిరస్తు అని వాళ్ళకి ఆశీస్సులు అందిస్తూ థ్యాంక్ యూ అండి. దీన్ని ప్రజలందరూ కూడా ఆస్వాదించడానికి కూడా ముందుకు రావాలి కదా. మనమేదో లైవ్ టీవీ తీస్తున్నాం, దీనికి రేటింగ్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తున్నారు. ప్రతి టీవీ ఛానల్ వాడుకుంటే రేటింగ్ని బట్టే కదా. పిల్లలు చదువుకుంటున్నారంటే చదువుకున్నారని వదిలేయటల్లా, వాళ్ళ మార్కులను బట్టి వాళ్ళకి ఉత్తీర్ణత సాధిస్తున్నారు. అట్లాగే మనం ఇచ్చేసాం చేతులు తెలుపుకున్నాం అని కాకుండా ఎంత ఎక్కువ మంది అయితే అంత ముందు ఉంటుంది. కనుక మరింత ఎందరో ప్రజలు ప్రేక్షకులు మన ఈ సుదర్శన లైవ్ టీవీ ద్వారా అందిస్తున్నటువంటి ఈ సుదర్శన యాగాన్ని ఎందరో చూసి ప్రేరణ పొంది రాని వాళ్ళు యజ్ఞస్థలికి రావాలి, వాళ్ళు రావటానికి మన సుదర్శన లైవ్ టీవీ ప్రసార మాధ్యమం కావాలి. వచ్చిన వాళ్ళు ప్రేరణ పొంది, వచ్చిన వాళ్ళు మంచి అనుభూతిని పొంది, వాళ్ళ అనుభూతిని కూడా మన లైవ్ టీవీలో ద్వారా పంచుకోవాలి మిగిలిన వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. ఈ యజ్ఞయాగాదులు ఇలాంటి ప్రసార మాధ్యమాల ద్వారా రావటం వల్ల రాలేని ఎందరో దూర ప్రాంతాల్లో రావాలి అనుకున్న వాళ్ళు కూడా రాలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇంట్లోనే ఉంటూ ఈ యజ్ఞ ఫలితాన్ని పొందడానికి మన ఈ లైవ్ టీవీ సుదర్శన లైవ్ టీవీ తప్పకుండా ప్రసార మాధ్యమం ద్వారా మరింత గురుతర బలమైన బాధ్యతని వహిస్తుంది అని మేము నమ్ముతున్నాం. ఎందుకోసం అంటే ఇది చాలా ఒక కసితో పట్టుదలతో వైదికంతో నియమనిష్టలతో అందించే ప్రోగ్రాం. మిగిలిన ప్రోగ్రాం ఏదైనా ఎక్కడైనా అది కమర్షియల్గా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు కొద్దిగా ఆధ్యాత్మిక చింతనతో సేవాభావంతో ఉంటాయి కనుక తప్పకుండా ప్రేక్షక మహాశయులు అందరూ ఇలాంటి కార్యక్రమాలని తప్పకుండా స్వాగతిస్తూ అభినందిస్తూ వారిని ప్రోత్సహిస్తూ మన యాజ్ఞిక పీఠ సభ్యులు ఆత్మీయులు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలను ఆదరిస్తారు, ఆదరించాలి అని మేము మనసారా కోరుకుంటూ సుదర్శన భగవాన్ ఆశీస్సులు యజ్ఞ ఫలితం మీకు అందరికీ ఉండాలి. ఈ ప్రారంభంలో ఎలాగైతే మమ్మల్ని మీరు ఇంటర్వ్యూ చేశారో ఈ 9 రోజుల్లో ప్రతిరోజు అద్భుతమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. అంటే గొప్ప చెప్పకూడదు కానీ ఒక రికార్డు స్థాయిలో, ఒక గిన్నీస్ బుక్లో ఎక్కేంత స్థాయిలో ఇందులో జరిగే యాగకుండ నిర్మాణం, యజ్ఞశాల నిర్మాణం, వేద పండితుల ఋత్విక్ వరణ, వారు చేసే యాగ ప్రక్రియలు ప్రతీది ఒక రికార్డే అన్నమాట. అది రికార్డ్ అని ఎప్పుడు తెలుస్తుంది,
మీలాంటి వాడు వచ్చి ఇంటర్వ్యూ చేసి మాలాంటి వాడు దాని రహస్యాలకు బయట చెప్పి చూస్తే అరే ఇలాంటి జరగలేదే అని ప్రజలకు తెలుస్తుంది కదా. సో అలాగా ఇందులో అనేక రకాల అద్భుతమైన ప్రక్రియలని ఇందులో ఈ దీని ద్వారా మన సుదర్శన్ లైవ్ టీవీ ద్వారా మనకు అందించబోతున్నాం. అందులో అద్భుతమైన మంత్రాలతో హోమ ప్రక్రియలు, ఆ మంత్రాలలో అద్భుతమైన మంత్రాలను ప్రయోగం చేస్తున్నాం. ఆ యజ్ఞ ద్రవ్యాలలో అద్భుతమైన వనమూలికలతో అందులో యజ్ఞం చేస్తున్నాం. ఇవన్నీ మీరు యజ్ఞాల ద్వారా ఇప్పుడు చెప్పేసి మీరు అప్పుడు వచ్చి ఇంటర్వ్యూ చేయరు కనుక మీరు తప్పకుండా అప్పుడు వచ్చి ఇంటర్వ్యూ చేయండి. మన ప్రేక్షక మహాశైలంతా తప్పకుండా మన ప్రేక్షక మహాశైలు కూడా ప్రతిరోజు జరిగే కార్యక్రమాలని వీక్షిస్తూ యజ్ఞ ఫలితాన్ని పొందుదురుగాక అంటూ మీకు అనేక ఆశీస్సులని అందజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. స్వామివారు, ఈ ఆత్మిక పీఠం ద్వారా మీరు ఎన్నో వైదిక సేవలు నిర్వహిస్తున్నారు కదా, సో ఈ పీఠం గురించి చెప్పండి. తప్పకుండానమ్మా. మన యాజ్ఞిక పీఠం సుమారు ఒక 12 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది హైదరాబాదులో. మన సంకల్పం చాలా పెద్దది, అందరూ బాగుండాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ అందరూ బాగుండాలని చేయడానికి చేసే సంకల్పం ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి కదా. అలాగే మనం కూడా ఒక 12 సంవత్సరాల క్రితం దీన్ని స్థాపించడం జరిగింది. అనేక రకాల సందర్భాలలో మనకి తోచినంత మనకి సాధ్యమైనంత వైదిక సేవలని సామాజిక సేవలని చేస్తున్నాం. ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి సేవలలో గొప్ప సేవ ఏమిటంటే అర్చకులని తయారు చేయడం. ఇవాళ మన భారతదేశంలో, మన భారతదేశం అంటే వేదభూమి అని అంటాం కదా, ఇటువంటి భారతభూమి వేదభూమిలో ఎన్నో దేవాలయాలు ఇవాళ అర్చకులు తయారు కాక, కొత్త అర్చకులు తయారు కాక, పాత అర్చకులకి ఆదరణ లేక వాళ్ళందరూ వలస వెళ్ళిపోతున్నారు పట్టణాలకి. గ్రామాలలో ఉన్నటువంటి దేవాలయాలు శిథిలమై జీర్ణమవుతున్నాయి, మూతబడుతున్నాయి. అలాంటి దేవాలయాలు సుమారుగా ఒక 36,000 దేవాలయాలు ఉన్నాయి అని కొంతమంది వేదికల ద్వారా చెప్తున్నారు. అన్ని వేల దేవాలయాలు మూతబడుతున్నాయంటే ఒకసారి మనసు కలుక్కుమంటుంది. రోజు ఇంట్లో దీపం పెట్టుకునే మనము ఒకరోజు ఊరెళ్తే ఇంట్లో దీపం పెట్టేవాళ్ళు లేరే, దీపం పెట్టలేకపోయామని మన సహజంగా మన బాధ కలుగుతుంది. అలాంటి స్థితిలో దేశంలో పుట్టిన మనకి అన్ని వేల దేవాలయాలు మూతబడుతున్నాయంటే బాధ కలుగుతుంది కదా. సో బాధ కలిగి ఏం చెయ్యాలి అంటే ఏదో చెయ్యాలి. మనం అన్ని దేవాలయాలు ఒకేసారి తెరిపించలేం. దానికి దేవాలయాలు మూతబట్టడానికి అనేక రకాల సందర్భాల్లో అనేక రకాల కారణాలు, మనం అంత గొప్పవాళ్ళము కాదు, కానీ ఏదో చెయ్యాలి, చేయకుండా ఉండలేం. కనుక మన యాజ్ఞిక పీఠం ద్వారా ఆ దేవాలయం తెరిపించడానికి ఏకైక పరిష్కారం, మాకు తెలిసిన పరిష్కారం, మంచి అర్చకులని దేవాలయానికి అందించాలి. ఒక అర్చకుడు కనుక దేవాలయానికి అందిస్తే తప్పకుండా దేవాలయం బాగుపడుతుంది. అలాగ మనమేం చేయాలి అని అర్చకులను తయారు చేయడానికి అనేక రకాల పరిశోధనలు చేసి ఇంప్లిమెంట్స్ చేయడానికి మన యాజ్ఞిక పీఠం కంకణం కట్టుకుంది. ఏ వయసు వాళ్ళకి చేయాలంటే మీరు చూస్తున్నారు కదా, 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుండి 60 ఏళ్ల వృద్ధుల దాకా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పటికిప్పుడు అర్చకుడు కావాలి అని ఎవరైనా మాకు దేవాలయం వాళ్ళు మా దగ్గరికి వచ్చారనుకోండి, అయ్యా మా దగ్గర 10 ఏళ్ల పిల్లవాడు ట్రైనింగ్ అవుతున్నాడు, ఒక 10 ఏళ్ళు ఆగండి మీకు అర్చకుడిని ఇస్తానంటూ కుదురుతుందా? కుదరదు. వెంటనే ఇప్పటికిప్పుడు రిజల్ట్స్ వాళ్ళకి ఇవ్వాలి అంటే తాత్కాలిక ఉపశమనం కోసం అర్చకులు తయారవ్వాలి అంటే 60 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ వాళ్ళు వెంటనే గుడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఒక 60 ఏళ్ల వృద్ధులు ఉన్నారు అంటే వాళ్ళే ఉద్యోగాలు చేసేసి రిటైర్డ్ అయిపోయి ఉంటారు, పెన్షన్ లాంటివి వస్తూ ఉంటాయి. కనుక వాళ్ళకి ఆ వయసులో ఏదో దేవాలయాలకో ధర్మసేవ చేయాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి మనం కొద్ది పరిజ్ఞానాన్ని అందిస్తే వెంటనే వాళ్ళు దేవాలయం తెరిపించడానికి సిద్ధంగా ఉంటారు. సో అలాగా రిటైర్డ్ అయిన వాళ్ళకి మేము వేద విద్యను అందిస్తాం, ఆగమ విద్యను అందిస్తాము అని సుమారు ఒక 4 సంవత్సరాలు పట్టే అర్చకత్వాన్ని వాళ్ళ కోసం 4 నెలలకి కుదించి 100 రోజుల్లో అర్చకత్వం నేర్పిస్తాం. సో అని సూక్ష్మంగా వాళ్ళకి తాత్కాలిక ఉపశమనం కోసం అర్చకత్వం నేర్పిస్తున్నాం. చాలామంది నోరెళ్ళ పెట్టి ఏంటి 100 రోజుల్లో అర్చకత్వం నేర్పించడం ఏంటి, ఇదేదో 30 రోజులు వంట, 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోండి అన్నట్టుగా 3 నెలల్లో అర్చకత్వం నేర్చుకోండి అని ఎక్కడ కుదురుతుందని చాలామంది మమ్మల్ని విమర్శించారు. ఆ విమర్శని మేము ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎందుకు సాధించలేము చూద్దాం, ఒకసారి ట్రయల్ వేద్దాం అని వీళ్ళ మీద ఇంప్లిమెంట్ చేసి అట్లాగ ఒకళ్ళని కాదు ఇద్దరని కాదు 150 మంది అర్చకులని 100 రోజుల్లో తయారు చేశాము. వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు అర్చకత్వం చేయడానికి, 60 ఏళ్ళ వాళ్ళు. తర్వాత
నెక్స్ట్ తరం వాళ్ళు ప్రామాణికంగా నేర్చుకోవాలంటే 6 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 16 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు, 26 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, 46 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు. ఏ వయసులో మీరున్నా సరే ధర్మానికి మీరు సిద్ధపడితే, ధర్మం కాపాడటాన్ని మీరు సిద్ధపడితే తప్పకుండా మేము నేర్పిస్తాం, మీ వయసుకు తగ్గట్టుగా నేర్పిస్తాం. 100 రోజుల్లో వాళ్ళకి 100 రోజులు, 5 ఏళ్ళ వాళ్ళకి 5 ఏళ్ళు అట్లా నేర్పిస్తూ అర్చకులు ఎక్కడైనా తయారవ్వాలి అంటే మంచి అర్చకులు ఎక్కడ దొరుకుతారు? కేదార్ అడ్రస్ యాజ్ఞిక పీఠం. ఇటు ఆగమాలు కావచ్చు, అర్చకత్వం కావచ్చు. అర్చకత్వంతో పాటు వేద పాఠశాలను కూడా మేము 6 నెలల క్రితం ప్రారంభించడం జరిగింది. అది ముందుగా శుక్ల యజుర్వేదాన్ని, కాణ్వ శాఖని మన యాజ్ఞిక పీఠం ద్వారా హైదరాబాద్లో పెట్టడం జరిగింది. ఈ వేద శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థులు మననే 10 రోజుల క్రితం మనకి ఉత్తరాంధ్ర పరీక్షలకు విశాఖపట్నం వెళ్ళి ఉత్తీర్ణులై వచ్చారు, పరీక్షలు పాస్ అయి వచ్చారు. అంటే 6 నెలలలో వాళ్ళకి సుమారు 2 సంవత్సరాల కోర్సు అయింది దగ్గర దగ్గర అనమాట. అది కూడా ఒక ప్రయోగం చేస్తున్నాం వాళ్ళ మీద. అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా అన్నారు హైదరాబాద్లో వేద పాఠశాల ఉందా అని ఆశ్చర్యపోయి, హైదరాబాద్లో మనం నేర్పిస్తున్నటువంటి ఈ శుక్ల యజుర్వేదంలోని కాణవ శాఖ హైదరాబాద్లో ఎక్కడా లేదు, ఒక హైదరాబాద్లో యాజ్ఞిక పీఠంలోనే ఉంది అని వేద పండితులంతా కొనియాడారట. అట్లాగే ఒక వేద భాగంలో, ఆగమ భాగంలో మనం కొన్ని ప్రయోగాలు చేస్తున్నాం. అంటే ఎక్కువ దీర్ఘకాలిక విద్యని తక్కువ సమయంలో అందించే ఒక ప్రయోగం అన్నమాట. అలాగే రేపు మేలో సమ్మర్ క్లాసెస్ హాలిడేస్ ఉంటాయి కదా, ఈ సెలవు రోజుల్లో కూడా పురోహితులకి పౌరోహిత్యం నేర్పించాలి, స్మార్తం నేర్పించాలి అని 40 రోజుల్లో స్మార్తం నేర్పించేస్తాం. సో సత్యనారాయణ వ్రతాలు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, ఉపనయనాలు కావచ్చు, వివాహాలు కావచ్చు, చేసే ప్రామాణిక పురోహితులు ప్రతి వాళ్ళకి అవసరం కదా. సో అలాంటి వాళ్ళని 40 రోజుల్లో స్మార్తం నేర్పించడానికి సిద్ధపడుతున్నాము రేపు వేసవి శిబిరంలో. అది ఎంతవరకు ప్రయోగం సత్ఫలితాలు ఇస్తుంది చెప్పలేం, కానీ ఎప్పుడొకప్పుడు ప్రయాణం ప్రారంభం కావాలి కదా. కనుక అలాంటి ఒక చిన్నపాటి ప్రయోగాన్ని మన యాజ్ఞిక పీఠం ద్వారా చేస్తున్నాము, ఎన్నో సేవలని అందిస్తూ. ఇప్పుడు విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు చేయబోయే 108 కుండాలకి మన దగ్గర ట్రైనింగ్ అయినటువంటి 250 మంది ఋత్వికులలో 200 మంది మన పీఠం ద్వారా ట్రైనింగ్ అయిన వాళ్ళే. సో అంటే ఒకే గురుకులంలో నేర్చుకునే విద్యార్థులంతా ఒకేసారి 200 మంది యజ్ఞంలో పాల్గొనడం అనేది ఒక చరిత్ర అన్నమాట. ఒకే ప్రయోగంతో, ఒకే సంకల్పంతో, ఒకే ప్రక్రియతో యాగం చేయడానికి సిద్ధపడుతున్నాం కనుక తప్పకుండా ఈ యాగానికి సత్ఫలితాలు అందుతాయి అని మేము విశ్వసిస్తున్నాం. స్వామిగారు, మా సుదర్శన లైవ్ టీవీకి మీ విలువైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు, ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు మా ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్ సార్, కృతజ్ఞతలు. జై శ్రీ నారాయణ.